న్యూజిలాండ్ని వన్డే సిరీస్లో క్లీన్ స్వీప్ చేసినప్పటికీ ఫస్ట్ టీ ట్వంటీలో టీమిండియాను కంగు తినిపించింది కివీస్. ఫస్ట్ టైం టీ ట్వంటీ మ్యాచ్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ లేన్ లోడ్ గుర్తు చేసింది. ఇక సెకండ్ టీ ట్వంటీ గాను ఈ రోజు రాత్రి 7 గంటలకు ఎకానా క్రికెట్ స్టేడియం అయిన లక్నోలో జరగనుంది. సిరీస్పై ఆశలు నిలవాలంటే తప్పనిసరిగా సెకండ్ టీ ట్వంటీ గెలవ తప్పదనే చెప్పాలి. ఈ టీ ట్వంటీ సిరీస్కు గాను ఫేవరెట్గా బరీలోకి దిగిన టీమిండియాకి రాంచీలో కివీస్ పెద్ద షాకే ఇచ్చింది. ఈ ఫస్ట్ టీ ట్వంటీలో గాను హార్దిక్ సేన అటు బౌలింగ్లోను ఇటు బ్యాటింగ్లోను కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదనే చెప్పాలి. జియాలు సాధిస్తున్నప్పటికీ ఆటగాళ్ల ప్రదర్శన అసలు నిలకడగా ఉండటం లేదు. ఇషాన్ కిషన్, రాహుల్ త్రిపాఠి మరియు దీపక్ కూడా ఫెయిల్ అవుతూనే వస్తున్నారు. బౌలింగ్లో కూడా ఉమ్రాన్ మాలిక్, శివం మావిక్ ధారాళంగా పరుగులు ఇవ్వడం జరుగుతుంది. అంతేగాక హర్షదీప్ లయ తప్పడం టీమిండియాని ఇంకా ఆందోళన గురిచేస్తున్న విషయం. వీళ్ళ లయ అందుకోక తప్పదనే చెప్పాలి. అంతేగాక కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్థాయికి తగ్గ ఆట ఆడి చాలా రోజులైందనే చెప్పాలి. తను కూడా రాణించాల్సి ఉంది. ఈసారి ప్లేయింగ్ లెవెల్లో మార్పులు జరగక తప్పదనే చెప్పాలి. ఈ మ్యాచ్ గెలిస్తేనే కానీ సిరీస్ మీద ఆశ నిలవు కాబట్టి రాహుల్ త్రిపాఠి ప్లేస్లో పృథ్వీ షా వస్తే ఓపెనింగ్లో అటాకింగ్ ఉంటుందని అంచనా. అంతేగాక ఫస్ట్ బ్యాటింగ్ అయితే భారీ స్కోర్ కూడా చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి టీమిండియాకి. అంతేగాక హర్షదీప్ సింగ్ ప్లేస్లో మరో స్పిన్నర్ అయిన యజువేంద్ర చహల్ని తీసుకునే అవకాశం ఉన్నట్లు ప్రతిపాదనలు ఉన్నాయి. ఫేసర్గా ఉమ్రాన్ మాలిక్, శివం మావి మరియు హార్దిక్ పాండ్యాలే ఉండనున్నారు. స్పిన్నర్స్గా కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్, వాషింగ్టన్ సుందర్ ఉండనున్నారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.